नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ई कार्तिक मासमंता कार्तिक पुराणम एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नगण नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मीतो नातो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यानि नाकु विने भाग्यानि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను। కార్తీక పురాణం ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి। మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి। చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్తీక పురాణంలో భాగంగా 11వ రోజు చేయవలసిన విధి విధానాలు చూద్దాం। ముందుగా ఈ రోజు రాత్రి విష్ణువును పూజ చేయాలి। భీష్మ పూజ కూడా చేస్తే మంచిది। పుల్లన వస్తువులు ఈ రోజు తినకూడదు। శివునికి ఇష్టమైన విభూది పండు దక్షిణలు దానం ఇవ్వాలి। ఇదే విధంగా చేసంచో ఉన్నత పదవులు ధన ప్రాప్తి అనేది లభిస్తుంది। ఇవండి ఈ రోజు 11వ రోజు చేయవలసిన విధులు। మరి ఇప్పుడు కార్తీక పారాయణం మొదలు పెడదాము। మందరుడు పురాణ మహిమ। ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను। ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినను తనివి తీరదు। ఈ మాసములో విష్ణువును అవిసపూలతో పూజించినచో చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం దక్కుతుంది। విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు। దీనిని గురించి మరొక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు। పూర్వము కలింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు కలడు। అతను ఏనాడు కూడా స్నానము సంధ్యావందనము ధ్యానము అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడే జీవించుచుండెను। అతను భార్య సుశీల మహాసాధ్వి గుణవంతురాలు, భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రతా ధర్మమును పాటించుచుండెను। మందరుడు వంటవానిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వ్యాపారం పెట్టి అందులో నష్టపోయి చివరికి దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు। ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పోవుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకొనిచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసుతో వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకొని పోవుచుండగా పక్కనే కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది। కిరాతకుడు దాన్ని కత్తితో పొడిచి కింద పడిపోయాడు। ఆ పులి కూడా తన పంజాతో కిరాతుని కొట్టినందువల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు। ఈ విధంగా ఒకే సమయమున నలుగురు నాలుగు విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు। యమభటులు వారిని సలసలా కాగుచున్న నూలులో పడవేశారు। తరువాత రక్తం మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేశారు। మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామ స్మరణ చేయుచు భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుచున్నది। కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలచే పూజించి, స్వామి నేను దీనురాను, నాకు భర్త గాని సంతతి గాని లేరు, నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను, కావున నాకు మోక్ష మార్గం ప్రాప్తించే మార్గం చెప్పమని అతన్ని వేడుకున్నది। ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి, అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు, ఈ రోజున వృధా చేయవద్దు, ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు, నేను నెయ్యి తీసుకొని వస్తాను, నీవు ప్రమిదిని ఒత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతసించి దేవాలయమునికి వెళ్ళి ఆ ప్రదేశం శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి ప్రమిదిలో రెండు ఒత్తులు వేసి
ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది. తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది. ఆమె కూడా ఆ రాత్రంతి పురాణం విన్నది. ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనతోనే కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించినది. ఆమె పుణ్యాత్మరాలొకటి వల్ల విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించి వైకుంఠమును తీసుకుని పోవకుంచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వల్ల కొంత దోషం చేత మార్గమధ్యమున యమలోకమును తీసుకుని వెళ్ళారు. అచ్చట నరకములో బాధపడుతున్న తన భర్తను మరి ముగ్గురిని చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త ఈ నరకమును బాధపడుచున్నారు, నా యందు దయముంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. ఈ రెండవ వాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులి చేతి చచ్చిన క్రూరుడు. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజున కూడా నూనెతో చేసిన తినుబండారాలు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఈ నలుగురు నరకయాత్ర నుండి ముక్తి పొందాలంటే అమ్మా, కార్తీక మాసంలో నువ్వు సంపాదించిన పుణ్యం వారికి దానపోయాలి, ఆ విధంగా వారు ముక్తి పొందుదురు అని చెప్పగా, ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యము భర్తకు, ఋషి కోరిన విధంగా ఒత్తుళ్ళు చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు, ప్రమిది చేసిన ఫలం కిరాతకునకు, పురాణం వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వల్ల వచ్చిన పుణ్యం ఆ విప్రునికి దారపోసినచు వారికి మోక్షం కలుగునని చెప్పగా, అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని దారపోసినది. ఆ విధంగా ఆ నలుగురు ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానంకెక్కి వైకుంఠమునకు వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వల్ల దీపం వెలిగించుట వల్ల ఎంతటి ఫలం కలుగునో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమంజలి ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము పూర్తి అయినది. చూశారు కదండి, ఇదే కాకుండా ప్రతిరోజు పంచాంగం వీడియోలు కూడా పెడతానండి. వాటిని ఎండ్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో పెడతాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి కూడా వీడియోస్ చూడొచ్చు. చూశారు కదండి, ధన్యవాదములు.